Hey y'all, welcome to our SreeRamz channel. వీడియోలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్గా ఒక క్విక్ రీక్యాప్ చేసుకుందాం. మనం ఇదే ట్రిప్లో ఇప్పటివరకు 5 స్టేట్స్ అనగా కెంటకీ, ఒహయో, ఇండియానా, ఇలినాయిస్, విస్కాన్సిన్ విజిట్ చేసాం. నిన్న నైట్ 6వ స్టేట్కి వచ్చేసాం, అదే మిషిగాన్. ఇలా 5 డేస్లో 5 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని 6th డే మిషిగాన్కి వచ్చేసాం అన్నమాట. అయితే మిషిగాన్లో మనం వచ్చిన ప్లేస్ ఐరన్ మౌంటైన్. ఇది యాక్చువల్గా విస్కాన్సిన్కి చాలా బోర్డర్లో ఉంటుంది. మనం ఏదో ఒకలాగా మిషిగాన్ అలా టచ్ చేసిపోదామని మాత్రం వచ్చాం అన్నమాట. ఐరన్ మౌంటైన్లో మనం వచ్చిన ప్లేసు లేక్ యాంటోయిన్ పార్క్. ఈ పార్క్ సమ్మర్లో అయితే చాలా హ్యాపీనింగ్గా ఉంటుంది, అంటే బోటింగ్, క్యాంపింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ ఇప్పుడు ఇది జస్ట్ ఫ్రోజన్ లేక్, కాకపోతే ఫ్రోజన్ లేక్ లాగా కూడా కనిపించదు. ఇంకా దానిపైన కూడా మంచు చాలా ఎక్కువ పేరుకుపోయి ఉందన్నమాట. యాజ్ యూజువల్గా టెంపరేచర్ చాలా చాలా తక్కువ ఉంది. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే ఇక్కడ కూడా అదే పరిస్థితి, అండ్ అడిషనల్గా విండ్ కూడా ఉంది. మాకు స్నో అంటే ఎంత ఇష్టం, అంత స్నో ఉంది ఇక్కడ. ఇలాంటి దగ్గర జాగ్రత్త ఉండాలి, లేదంటే అయితే మనం జస్ట్ నేమ్ సేక్ అని మాత్రమే ఇక్కడ విజిట్ చేయట్లేదు. మనకి స్నో అంటే చాలా ఇష్టం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్లేవర్ ఆఫ్ స్నో కానీ స్నో యాక్టివిటీస్ కానీ ఉంటున్నాయన్నమాట. సో మన టార్గెట్ అలా స్నోని ఫుల్గా ఎంజాయ్ చేయడం. ఇంతవరకు విజిట్ చేసిన స్టేట్స్లో ట్రీస్ అనేవి కొంచెం డ్రైగా ఉన్నాయి, ఆకులు లేకుండా అంతా. ఇక్కడ అలా కాకుండా గ్రీన్ ట్రీస్ ఉన్నది, స్నో ఉంది, అండ్ ఇక్కడ సీనరీ చాలా చాలా బాగుందన్నమాట. అంటే ఎస్పెషల్లీ ఫోటో షూట్ చేసినప్పుడు చాలా బాగా వచ్చిందన్నమాట. ఇక్కడ ఈ స్పాట్ చూస్తే మగధీర సినిమాలో హార్స్ రేసింగ్ స్పాట్ గుర్తొస్తుంది. సేమ్ అలాగే ఉంటుంది ఫ్లాట్గా. మనం లోపల వార్మర్స్ వేసుకున్నాం, బయట జాకెట్స్ వేసుకున్నాం, షూస్ అన్నీ స్నో షూస్ వేసుకున్నాం. అయినా సరే బయట 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండలేకపోతున్నాం. విండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. విండ్ వచ్చిందంటే మనం 5 నిమిషాలు కూడా ఉండలేం. ఇలా చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మనం ఇప్పుడు నెక్స్ట్ స్టేట్కి బయలుదేరాం. ఈ డ్రైవ్ చాలా బాగుంది, సో వీఆర్ హ్యావింగ్ ఫన్. యునో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ది స్పెసిఫిక్ స్పాట్స్, ఇట్స్ అబౌట్ ది డ్రైవ్ ఆల్సో. ఇక్కడ స్నో చూడండి, గాలికి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఎలా మూవ్ అవుతుందో. ఐ గెస్ దట్స్ ద స్నో స్టార్మ్. స్నోమొబైలింగ్
sole creator of this. ఈ రకంగా స్నో స్టామ్లో మన ట్రిప్ కొనసాగిపోతుంది. మనం మిషిగాన్ టిక్ పెట్టే టైం వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.